దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సమస్తమునకు సరిపోయిన వాడును, మనకు ఆశ్రయదుర్గమును, మనకు క్షేమాధారమునై ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండి మన బలహీన సమయములో తన కృపా సమృద్ధిని బట్టి మనకు బలమును కలుగజేసి మునుపు ఎన్నడూ మనము చూడనటువంటి నూతనమైన కార్యములను మనందరి జీవితాలలో ఆయన జరిగిస్తారు. మనలను బాధించు మన శత్రువు యొక్క కబంధ హస్తాల నుంచి ఆయన మనలను విడిపించి ఎబెనెజరుగా సదాకాలము మనకు తోడుగా మన చెంతను నిలిచి ఉంటారు. ఈ వాగ్దాన ఫలమును మనము పొందుకున్నట్లుగా మనము అన్ని విషయాల్లో ఆయనకు ఇష్టమైన రీతిగా ప్రవర్తించాలి. మన ప్రవర్తనను బట్టి ఆయన మన పరిస్థితులను బాగు చేస్తారు. మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారు? మొదటిగా మన కొరకు సమస్తమును చేయగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. రెండవదిగా దేవుని చిత్తానుసారముగా నడుచుకొనుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించువారంటే దేవునికి చాలా ఇష్టం. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన పవిత్రమైన ఘన నామమును బట్టి నిండు మనసుతో మీకు కోట్ల కొలదిగా మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామేసయ్యా. నిశ్చయముగా మాకు మేలు చేయవలనని మమ్మను బలపరుచుచున్నారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కొమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.